మనిషిని మనిషిని నమ్మని ఈ రోజుల్లో ఛత్రపతి శివాజీ మనకి ఎంతో స్ఫూర్తినిచ్చారని ఈటల రాజేందర్ అన్నారు. మెట్పల్లి మండలంలోని వెల్లుల గ్రామంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈటల రాజేందర్ కలిసి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కేసీఆర్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బు మధ్యని నమ్ముకున్నాడు కానీ తెలంగాణ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని నన్ను ఎన్నుకున్నారని ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ గడ్డ హిందువుల అడ్డ అని హిందువుల టైగర్ బాల్ ఠాక్రే అని ముఖ్యమంత్రి కేసీఆర్ హిందువుల ఓట్లు తీసుకుని హిందువులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారంటూ నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. వెల్లుల నుండి కొండ్రికర్ల రోడ్డుకు 2 కోట్లు, వెల్లుల గ్రామంలో సీసీ రోడ్లకు 10 లక్షలు, గంగపుత్ర కమిటీ హాల్కు 3 లక్షలు, దొంగలమరి నుంచి ఆత్మకూరు వరకు రోడ్డు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందంటూ మాట్లాడారు. కేసీఆర్ అబద్ధాల కోరు అని తెలిపారు. కేసీఆర్ మద్యం సీసాలకు, కేసీఆర్ కుట్టలకు, కేసీఆర్ మట్టిలో ఉన్న పోలీసులు చేసే దుర్మార్గాలకు ఇవాళ కేసీఆర్ ధర్మాన్ని చెరబడుతున్నాడు. అక్కడ కేసీఆర్ మా ఉద్యమ బిడ్డ రాయిందని గుర్తు నలుపుతున్నాడని చెప్పి ఉద్యమ బిడ్డను కాపాడాలని, ధర్మాన్ని కాపాడాలని మీరందరూ కూడా అక్కడికి వచ్చిండు. మీరు చూసినప్పుడు మొత్తం ఫ్లెక్సిలమైన కనబడేంత కేసీఆర్ కనబడాడు. కానీ హుజరాబాద్ ప్రజల గుండెల్లో మాత్రం నన్ను దాచుకున్న విషయాన్ని మనం ఆవిష్కరించు. ఏమి లేదు, జీతాలు అని కూడా పైసలు లేవు కాబట్టి వచ్చి కత్తెర పట్టుకుంటారు ఎమ్మెల్యే. ఇక మీరందరూ ఓట్లేసి ఎమ్మెల్యే గెలిపించారు కదా, అందుకని వస్తాడు కత్తెర పట్టుకొని, వస్తాడు కత్తరిస్తారు ఆయనతో పైసలు. కేసీఆర్ అనుకునే కేసీఆర్ది రూపాయి లేదు, నయా పైసలు లేదు, మొత్తం పైసలు నరేంద్ర మోడీ గారిది వస్తుంది, ఆడికెళ్ళి వస్తున్నాయి. అందుకనే కేసీఆర్ లాంటి అబద్ధాల కోరు కేంద్రంకి వెళ్ళి పైసలు తెచ్చుకుంటే నా పైసలు అని ఒక భ్రమ సృష్టిస్తుండు కాబట్టి అన్ని డైరెక్ట్ కత్తిరించేసి నరేంద్ర మోడీ డైరెక్ట్ పైసలు పంపుతుండు ఇప్పటి నుంచి.